అసలు పూర్తిగా రాలేదు రాలేదు ఎందుకంటే జనాలు సమర్పణలు చేయడం తప్ప ఈ పథకాలు పెట్టడం వేస్ట్. ఆ రైతులకు మద్దతు రేటు ఇచ్చి మంచిగా ఆ విద్యా వైద్యం ఏదైనా ఉంటే అలాంటివి చేసినా బాగుంటుంది. అమరావతిని మంచిగా జాగ్రత్తగా డెవలప్ చేస్తే వేరే దేశాల నుంచి కంపెనీలు వస్తే ఫస్ట్ క్లాస్ పని అవుతుంది. ఎందుకు ఒకసారి డెవలప్మెంట్ చేయలేని పరిస్థితిలో ఉంటే రాష్ట్రం 3 సార్లు పెట్టి ఏం చేస్తున్నాం వాళ్ళంటే అప్పుడు పరిస్థితి హైదరాబాద్ ఎప్పుడు డెవలప్ అయింది ఇంకా డెవలప్ అయింది. ఇప్పుడు డెవలప్ లేని కాడికి పోలేరు కదా, డెవలప్ అవుతుంటే ఎవరైనా పోతారు, డెవలప్ లేని కాడికి వాళ్ళు ఏం చేస్తారు? అది పూర్తిగా అయితే నాకు దాని మీద అవగాహన లేదు. మరి ఎంతవరకు దొరికించింది ఏం తెలియదు. ఇక ఇస్తున్నారుగా మొత్తం తయారు చేశారు ఎక్కడ పడితే అక్కడ ఆ ఆఫర్లు ఎందుకంటే ఇవ్వాల్సిందే తప్పదు. ఎక్కడ పడితే అక్కడ తీసుకునే వాళ్ళల్లోనే వాళ్ళు చేస్తున్నారు అనేది ఒక పూర్తి రిపోర్ట్ అయితే మనకు లేదు. అట్లా నాకు కూడా కొంత రిపోర్ట్ ఉంది. నెక్స్ట్ అయితే నాకు ఉంది వచ్చిందని గ్యారెంటీకి మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చారు కదా, ఈసారి మళ్ళీ ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి డెవలప్మెంట్ చేస్తారు అనేది ఒక అవగాహన ఉంది. ఆయన ఒక విభజన నాయకుడు కాబట్టి లేదు నిలబెట్టుకున్నట్లేదు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి పాలనకి జగన్ గారి పాలనకి చాలా తేడా ఉంది. అంతా డెవలప్మెంట్ చూసుకోవాలి తప్ప ఏదో పాత కక్షలు తీసుకోవడానికి పోయినట్టుంది. వాటిని కొన్ని వాళ్ళిద్దరూ అంత ఇబ్బంది పెట్టలేదుగా, అవకాశాన్ని బట్టి ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారు కానీ వైఎస్ రాజశేఖర్ కానీ వాళ్ళిద్దరూ ఇట్లాంటి ఏదైనా అవకాశం పెట్టి ప్రయత్నం చేసి పంపించారు ముందుకు. వీళ్ళు అట్లేదుగా, ఏదో ఒక ప్రైవేటైజేషన్ లాగా పోతుంది అనిపిస్తుంది నాకు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.